नमस्कार सत्या न्यूज़ की स्वागत ना पेर श्रीनिवास सत्या न्यूज़ लो मुख्य अंशालु रेंडव विड़त पल्स पोलियो कार्यक्रमाने प्रारंभिंचिन जिल्ला इंचार्ज कलेक्टर हरि जवहरलाल पोलियो रहित समाजं कोसं प्रति ओक्करू कृषि चेयालनि पिलुपु జిల్లా అభివృద్ధి కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైబి సుబ్బారెడ్డి వెల్లడి ఈ నెల 23న జిల్లాలో చంద్రన్న సంక్షేమ పాలనను ప్రారంభించనున్న మంత్రి రావెల కిషోర్ వివరాలు వెల్లడించిన ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమం మంగమూరు రోడ్డులోని గాంధీ నగర్ ప్రజా వైద్యశాలలో నిర్వహించారు జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ యాస్మిన్ క్షయ వ్యాధి నివారణ అధికారి డాక్టర్ రమేష్ నగర మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సరళ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ओके पटना मकर పోలియో ప్రోగ్రామ్ లో సెకండ్ రౌండ్ స్టార్ట్ అయ్యిందండి ఈ రోజు నుంచి నెక్స్ట్ 2 డేస్ వరకు హౌస్ టు హౌస్ ఉంటదండి మున్సిపల్ ఏరియాస్ లో అనదర్ ఇంకొక 1 డే కూడా ఉంటది మనకి మొత్తం పాపులేషన్ 351,000 పిల్లలు ఉన్నారండి ఎస్టిమేటెడ్ పాపులేషన్ అందులో 2,491 బూత్స్ ఉన్నాయి సో ఇవన్ ఇందులో మొబైల్ బూత్స్ ఉన్నాయి ట్రాన్సిట్ బూత్స్ ఉన్నాయి రూరల్ అర్బన్ అన్ని కలిపి అన్నమాట 11,000 చిల్లర మంది అంటే మన హెల్త్ పీపుల్ అనుకోనియండి టీచర్స్ అనుకోనియండి అంగన్వాడీస్ వీళ్ళందరూ వర్క్ చేస్తూ ఉంటారు ఈ 3 డేస్ వీళ్ళందరూ వర్క్ చేసి లాస్ట్ టైం మనం 100.5% కవర్ చేశాం ఆల్ ది హై రిస్క్ ఏరియాస్ మనకి బ్రిక్ లైన్ స్లమ్స్ కన్స్ట్రక్షన్స్ మనకి ఏంటంటే సముద్ర తీరం ఉంది కదా అక్కడంతా సెటిల్డ్ ఫిషర్మెన్ ఉన్నారు వీళ్ళందర్నీ కంప్లీట్ గా లాస్ట్ టైం కవర్ చేశామండి దాన్నే మళ్ళీ ఈ టైం మాకు టార్గెట్ ఇచ్చారు వాళ్ళందర్నీ కూడా ఈసారి మన జాయింట్ కలెక్టర్ గారు ఇన్‌చార్జ్ కలెక్టర్ గారు ఇక్కడ నగర పట్టణ కేంద్రంలో మంగమూరు డంకలో ప్రారంభించడం జరిగింది ఇప్పుడే అయితే ఈ రౌండ్ లో మొత్తం గతంలో చెప్పినట్టుగా 356,717 మంది పిల్లలకి చుక్కలు వేయడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అలాగే రాత్రి 12 నుంచి బస్ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో బూత్స్ కూడా స్టార్ట్ అయినాయి అలాగే మనకి ఉన్న టోల్ గేట్స్ మూడిట్లో కూడా స్పెషల్ బూత్స్ విత్ ఎన్జీఓ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది టోటల్ గా మనకి ఒక 1129 హై రిస్క్ ఏరియాస్ ఉన్నాయి ఆ హై రిస్క్ ఏరియాస్ అందరికి కూడా కోర్ ఆఫీసర్స్ అలర్ట్ చేయడం జరిగింది ఆ కోర్ ఆఫీసర్స్ ఆ ఏరియాలో ఏ విధంగా ప్రోగ్రామ్ జరుగుతుందో సూపర్వైజ్ చేస్తారు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే గతంలో లాస్ట్ రౌండ్ లో కొంత నగరంలో అపార్ట్మెంట్స్ లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని రెండో రోజు వస్తారు కదా అనే ఉద్దేశంతో మొదటి రోజు తీసుకురావట్లేదు అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ వచ్చి వాళ్ళ పిల్లలకందరికీ కూడా 5 సంవత్సరంలో పిల్లలందరికీ చుక్కలు వేయించుకోవాలి వెనుకబడిన జిల్లా అయిన ప్రకాశం జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల పూర్తి చేసేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులుగా ప్రజల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం నిర్వహించి జిల్లాలోని సమస్యల గురించి మాట్లాడారు నగరంలోని ఒక ప్రైవేట్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ లో ఉన్న సాగునీరు త్రాగునీటి ప్రాజెక్టులైన గుండ్లకమ్మ రామతీర్థం వెలుగొండ రాళ్లపాడు
తదితర ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరితగతిన నిధులు మంజూరుకై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. ప్రాజెక్టులు పూర్తయితే జిల్లాలో అనేక గ్రామాల రైతాంగానికి ప్రజలకు సాగునీరు త్రాగునీరు అందించిన వారమవుతామన్నారు. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తుముల అశోక్ రెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సురేష్, పాలపర్తి డేవిడ్ రాజు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచుగరటయ్య, జిల్లా నాయకులు కెవి రమణారెడ్డి, కటారి శంకర్, వేమూరి బుజ్జి, కుప్పం ప్రసాద్, సింగరాజు వెంకటరావు, చుండూరి రవిబాబు, కెవి ప్రసాద్, వై వెంకటేశ్వరరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో, ఎందుకంటే ఈ రోజు రాష్ట్రం విడిపోయినాక ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో అత్యధిక వెనుకబడిన జిల్లా విజయనగరం జిల్లా అయితే, దాని తర్వాత వెనుకబడిన జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంది ఈ రోజు కూడా. కానీ మనం ఈ మధ్యనే జిల్లా ఆత్మా దినోత్సవం జరుపుకున్నాం. 46 సంవత్సరాలు అయినా కూడా మనం ఇంకా మన జిల్లా ఈ విధంగా వెళ్ళిపోతుందన్న దానికి మనం ఒకసారి కారణాలు కూడా ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. దీని సత్వరమైన పరిష్కారం కావాలి అంటే, జిల్లా అన్ని విధాల అభివృద్ధి కావాలంటే ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడింది కాబట్టి పెండింగ్ ప్రాజెక్టులన్నీ సత్వరమే కంప్లీట్ చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులు సత్వరమే కంప్లీట్ చేయాలంటే రాష్ట్రంలో రేపు బడ్జెట్ ప్రతిపాదనలో ప్రాజెక్టులకి సమగ్రంగా నిధులు సమకూర్చాలని చెప్పి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా జిల్లాలో పరిశ్రమలు, ఈ పరిశ్రమలే లేవు అసలు ఈ జిల్లాలో, అన్ని విధాలా ఎదుగుబడి ఉంది. ఏదైనా ఒక పరిశ్రమకు వాడ ఏర్పాటు చేసే దిశగా కూడా కృషి చేయాలని చెప్పి మేము కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిమ్జెడ్ అని, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని చెప్పి ప్రకాశం జిల్లాలో పెట్టాలని యూపీఏ ప్రభుత్వం 2లో ప్రతిపాదించారు. కొత్తగా ఈ బీజేపీ ప్రభుత్వము, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఆ ప్రతిపాదనలో కూడా మళ్ళా వెనుకబడిపోయినాయి. ఈ మధ్య కాలంలో నేను కేంద్ర మీడియం స్కేల్ సెంట్రల్ మినిస్టర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఆయన కలిసి ఈ విషయం ప్రస్తావించడం జరిగింది. దాన్ని కూడా ఆయన త్వరగా సాక్షి చేసే దిశగా పరిశీలిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పోయిన పార్లమెంట్ సమావేశాలప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసి రామాయపట్నం పోర్టు విషయం కూడా చర్చించడం జరుగుతుంది. మళ్ళా ఈ సమావేశాలు కూడా అవసరమైతే మళ్ళా మరొకసారి ప్రధానమంత్రి గారిని కలిసి ప్రకాశం జిల్లా అన్ని విధాలా ఎదుర్కొంటుంది ఉంది కాబట్టి రామాయపట్నం పోర్టు విషయం నెరవేర్పెట్టే విషయం కూడా త్వరగా ప్రతిపాదనలు తయారు చేసి పోర్టు వచ్చే దిశగా కృషి చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ద్వారా కూడా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఒంగోలు కొప్పోలు రోడ్లోని ఎఫ్సిఐ గోదాముల వద్ద పోలీస్ సబ్ కంట్రోల్ రూమ్ను డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు పునఃప్రారంభించారు. తాలూకా సిఐ ఆంటోనీరాజ్, ఎస్ఐ సమీవుల్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కాలనీస్ మీద నిఘా పెట్టారు. యాక్టివేట్ చేసి సబ్ కంట్రోల్ని కొప్పోలు రోడ్లో ఎఫ్సిఐ గోడౌన్ దగ్గరది పెట్టాము. ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ఎస్ఐ గారు, అతని కింద కొంతమంది సిబ్బంది ఉంటారు. వీళ్ళు 24 అవర్స్ కూడా ఈ యొక్క సబ్ కంట్రోల్ పనిచేస్తూనే ఉంటుంది. ఈ యొక్క ఏరియాకి ఎందుకు స్పెసిఫిక్గా పెట్టారంటే, ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలనీస్ ఉన్నాయి. ఇది పోలీస్ స్టేషన్కి చాలా దూరంగా ఉంది. అదేవిధంగా ఈ రోడ్డు కూడా ఎప్పుడూ చాలా బిజీగా ఉంటుంది. ఈ కొప్పోలంతా కూడా ఇప్పుడు కార్పొరేషన్ గురించి కలిసిపోయింది కాబట్టి ఇక్కడ హౌసింగ్ కాలనీస్ ఎక్కువైపోయినాయి, జనాల తిరగటం కూడా ఎక్కువైపోయింది. అదేవిధంగా ఈ యొక్క ఏరియాలో ఎటువంటి నేరాలు జరగకుండా చూసేందుకు చిన్న చిన్న సమస్యలు, స్లమ్ ఏరియా ఎక్కువగా ఉంది కాబట్టి చిన్న చిన్న సమస్యలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క సమస్యలన్నింటిని కూడా లోకల్గానే పరిష్కారం చేయడం కోసం వాళ్ళు ఇక్కడే కూర్చోబెట్టి పబ్లిక్ని పరిష్కారం చేసి
పోలీసు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ యొక్క సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేసే విధంగా ఉండాలని చెప్పి ఈ యొక్క సబ్ కంట్రోల్ చేయడం దాని యొక్క మెయిన్ ఉద్దేశము. అదేవిధంగా ఇక్కడ నిరంతరం కూడా నైట్ టైం ఇక్కడ నైట్ డ్యూటీలో ఉన్న సిబ్బంది గస్తీ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ 5 కాలనీస్ ఉన్నాయి, గుర్రం జాషువా కాలనీ, తర్వాత పులి వెంకటరెడ్డి కాలనీ, ఇందిరా కాలనీ, ఇందిరమ్మ కాలనీ, తర్వాత ఎన్టీఆర్ కాలనీ, తర్వాత జర్నలిస్ట్ కాలనీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఈ ఏరియాలో కూడా రెగ్యులర్గా ఎటువంటి నేరాలు జరగకుండా నైట్ గస్తీ తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా కుప్పోలు ప్రజలకు కూడా ఈ యొక్క సబ్ కంట్రోల్ అందుబాటులో ఉంటుంది. వాళ్ళకి కుప్పోలు గుర్తుకునే వారు పాలెం ఏరియాస్ కూడా, తర్వాత అల్లూరు, ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్గా కూడా నైట్ టైమ్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే తిరుగుతూ ఉంటారు. కాబట్టి ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం కోసం, తర్వాత బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళపై నిఘా ఉండటం కోసం ఈ యొక్క కంట్రోల్ ఇప్పుడు సబ్ కంట్రోల్ ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే ఈ యొక్క ఇందాక పేర్కొన్న కాలనీస్ అన్నింటిలో కూడా ఎవరెవరు కొత్తగా వచ్చి ఉంటున్నారు, బయట ఎక్కడి నుంచో వస్తూ ఉంటారో, వాళ్ళకి ఎందుకోసం వస్తారో తెలియదు. కొంతమంది నేరం చేయడానికి వచ్చి ఇది ఐసోలేటెడ్గా ఉంటుందని చెప్పి ఇక్కడ ఆశ్రమం తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కావున ఈ యొక్క కాలనీస్ అన్నింటిలో కూడా సెన్సస్ తీసుకుంటాము. ఇక్కడ లోకల్ కానిస్టేబుల్స్ విశాఖలో జరిగే సిపిఎం అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నగరంలో ర్యాలీ నిర్వహించారు. 21 మీటర్ల ఎర్ర జెండాతో ప్రదర్శించిన ర్యాలీ ఆకట్టుకుంది. ఈ ర్యాలీలో సిపిఎం నాయకులు జీవి కొండారెడ్డి, రమేష్, కె రమాదేవి, డివి సుబ్బయ్య, సిహెచ్ రమాదేవి, బాలకృష్ణ, ముసలారెడ్డి, దారా వెంకటేశ్వర్లు, ఆదిలక్ష్మి, రషీదా, రాజేశ్వరి, కళ్యాణి, వాణి తదితరులు పాల్గొన్నారు. మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు 21 మీటర్ల ఎర్రజెండాని ఈ నగర వీధుల్లో ఊరేగింపు చేస్తూ సిపిఎం మహిళా కార్యకర్తలు ప్రదర్శన నిర్వహిస్తూ ఉన్నారు. 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగబోయే ఈ మహాసభల్లో దేశంలో, రాష్ట్రంలో వివిధ తరగతుల ప్రజానీకం ఎదుర్కొన్న సమస్యల్ని క్షుణ్ణంగా చర్చించి రాబోయే కాలంలో కాంగ్రెస్కి, బీజేపీకి ప్రత్యామ్నాయంగా వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులను ఐక్యం చేసే కార్యక్రమాన్ని మహాసభలో ఈ మహాసభల జయప్రదాన్ని కోరుతూ ఈరోజు ఒంగోలు నగరంలో 21 మీటర్ల ఎర్రజెండాని మహిళలు మోస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వామపక్షాలన్నింటినీ ఐక్యం చేయడం కోసం, రాబోయే కాలంలో ప్రజా సంక్షేమం కోసం సిపిఎం పార్టీ ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మహిళలకు కూడా రక్షణ. శ్రీ గాయత్రి గ్రామర్ స్కూల్లో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరస్పాండెంట్ రామలక్ష్మి, ప్రిన్సిపాల్ కోమలి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సత్యాన్యూస్లో స్వల్ప విరామం. సత్యాన్యూస్కి తిరిగి స్వాగతం. దళిత గిరిజన అభివృద్ది కోసం సీఎం చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన వినూత్న కార్యక్రమం చంద్రన్న సంక్షేమ పాలన పథకమని ఇన్ఛార్జ్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్ అన్నారు. చంద్రన్న సంక్షేమ పాలన అమలుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా విద్యార్థిని, విద్యార్థులు, యువకులు, అలాగే వివిధ లైవ్లీహుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండేటటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ చూసినట్టయితే ఆన్లైన్ ద్వారా పాఠశాలలకు కానీ కళాశాలకు కానీ విద్యార్థులకు ఉపకార వేతనాలు ఏర్పాటు చేయడం అన్నది ఒకటైతే, అలాగే రెసిడెన్షియల్ స్కూల్స్, ఇదివరకు ఉండేటటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో కంటే భిన్నంగా ఈసారి కార్పొరేట్ స్థాయి ఎడ్యుకేషన్, క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ రావడాని కోసం వీరందరికీ కూడా కార్పొరేట్ స్థాయి విద్యని అందించాలనేటటువంటి కార్యక్రమము, అలాగే ఓవర్సీస్ విద్యానిధి పథకం అని షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి, స్టూడెంట్స్కి అబ్రాడ్లో చదువుకోవడానికి సుమారు 10 దేశాలు వెళ్లేందుకు కూడా అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. ఒంగోలు సుజాత నగర్ 10వ లైన్లోని అపెక్స్ స్కూల్ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. కరస్పాండెంట్ శ్రీనివాసరెడ్డి ప్రసంగించారు. విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. Hey,
అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకృష్ణదేవరాయ సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో చర్చి సెంటర్లోని సాహితీవేత్తలు ఎర్రన్న గుర్రం జాషువా విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కుర్ర ప్రసాద్ బాబు, టి అరుణ, డాక్టర్ సంతవేలూరు కోటేశ్వరరావు, మహబూబ్ జాన్, అంగలకుర్తి ప్రసాద్, యద్రా శాస్త్రి, ఆర్వీఎస్ భరద్వాజ, బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. మహాభారతంలో అరణ్య పర్వాన్ని తిరిగించి తెలుగు భాషకి ఎల్లేని సేవలు అందించిన శబ్దశాసనుడు ప్రబంధ పరమేశ్వరుడు ఎర్రన్న మాచ్యుల విగ్రహానికి, అదేవిధంగా ఆనాటి సాంఘిక దురాచారాలను తన పదునైన కళంతో ఎదుర్కొన్న అక్షర యోధుడు నవయుగ కవితా చక్రవర్తి గుర్రం జాషువా విగ్రహాలకి ఈ రోజున కృష్ణదేవరాయ సాహిత్య సమితి ఆధ్వర్యంలో తెలుగుని అధికార భాషగా ప్రకటించిన తర్వాత దానికి సంబంధించిన అమలులో మాత్రం ప్రభుత్వం చేసినటువంటి జాప్యాన్ని నివారించాలి. ఇంతకు ముందు ఒకసారి హైకోర్టులో రిట్ వేయడం కూడా జరిగింది. దీని మీద ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు ఎంత మాత్రం అమలు జరుగుతుంది అని చెప్పి అన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్ ఏంటంటే 50% కూడా అమలు జరగటం లేదని అప్పటి ప్రభుత్వమే తను ఇచ్చింది. కానీ మేము దాని మీద మళ్ళీ అమలు చేయమని హైకోర్టు చివాట్లు వేయడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈ నెల 24వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు జేఎంబి చర్చి కాంపౌండ్లో ప్రకాశం జిల్లా బాప్టిస్ట్ సంఘ కాపుర్ల సదస్సు జరుగుతుందని కన్వీనర్ విలియం కేరీ ఎం భాస్కర్ తెలిపారు. కావున
సహోదరులందరూ ఈ సదస్సులో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాప్టిస్టు సంఘ కాపర్ల సదస్సును ఒంగోలు పట్టణంలోని జివెట్ మెమోరియల్ బాప్టిస్టు సంఘ ఆవరణములో ఈ నెల 24వ తేదీన ఉదయం 9 గంటలకు ప్రారంభించటం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి బాప్టిస్టు సంఘ కాపర్లు తప్పనిసరిగా హాజరు కావాలని ప్రభు పేరట మేము మనవి చేస్తూ ఉన్నాం. ప్రకాశం జిల్లాలో 9 ఫీల్డ్స్ ఉన్నాయి. అదే ఒంగోలు, అద్దెంకి, మార్కాపురం, దొనకొండ, పొదిలి, బేస్తోరపేట, కనిగిరి, కందుకూరు, రామాయపట్నం ఈ 9 ఫీల్డ్ నుంచి లీడర్స్ అందరూ ఏకీభవించి ఒకే మాట మీద ఒక ఆలోచనకు వచ్చి మరి బాప్టిస్టు సంఘాలను తిరిగి మిషనరీ సమయంలో ఎలాగంటే ఎలా ఉజ్జీవంగా ఉన్నాయో తెలుగు బాప్టిస్టు సంఘ కాపర్లము అందరము చేరి ఒక మంచి ప్రణాళికతోటి రేపు 24/12/2015 మనమందరము చేరి జేఎంబి చర్చి కాంపౌండ్ నందు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకాశం జిల్లా సంఘ కాపుర్ల కలయికను ఒక సదస్సును దాని ఏర్పాటు చేయడమైనది. దీన్ని బట్టి మనమందరం కూడా చేరి ఆ సభను ఉత్సాహకరముగా జయకరముగా దాన్ని జరిగించి తిరిగి మన మిషనరీలు పూర్వీకులు మనకు వేసినటువంటి బాటలను మనం సరిదిద్దుకోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు. శివాని పబ్లిక్ స్కూల్లో స్పోర్ట్స్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సత్యా న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యా న్యూస్కి తిరిగి స్వాగతం. విద్యార్థులు చిత్తశుద్ధితో చదవడం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని ఒంగోలు ఆర్డీఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏకేవీకే జూనియర్ కళాశాల 34వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ తాను కూడా ఏకేవీకే జూనియర్ కాలేజ్ పూర్వ విద్యార్థిని అని గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఏవీ రమణయ్య, కోశాధికారి శ్రీరామ శర్మ, కార్యవర్గ సభ్యులు డాక్టర్ కె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ఇంద్రజాలికుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 23/24 తేదీలలో కాపు కళ్యాణ మండపంలో గొప్ప ఇంద్రజాల ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు ప్రముఖ మెజీషియన్ జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు బీబీ రామన్ తెలిపారు. 5 గురు ప్రముఖ ఇంద్రజాలికులు ప్రదర్శనలు ఇస్తారని చెప్పారు. ప్రజల్లోని మూఢ విశ్వాసాలను తగ్గించేందుకు ఈ ప్రదర్శనలు ఉపయోగపడతాయని అన్నారు. ఖాళీ చేతుల నుండి పావురాలు సృష్టించడం, ఆధారం లేకుండా యువతిని గాలిలో పడుకోబెట్టడం, మనిషిని ముక్కలుగా నరికి తిరిగి బ్రతికించడం, మనిషిని బంధించిన బోనులోకి 20 కత్తులు గుచ్చడంతో పాటు పలు రకాల విన్యాసాలు ఉంటాయని తెలిపారు. విలేకరుల సమావేశంలో ఏవీ పుల్లారావు తదితరులు పాల్గొన్నారు. ఫిబ్రవరి 23వ తారీఖున ఇంద్రజాలికుల దినోత్సవం జరుపుకోవడానికి ఓ ప్రయత్నం చేస్తూ కాపు కళ్యాణ మండపంలో ఫిబ్రవరి 23/24వ తారీఖున సాయంత్రం 6 గంటలకి
ఒక 5 మంది ప్రముఖ మ్యూజిషియన్ల ద్వారా ఒక పెద్ద మ్యాజిక్ షోని 2 రోజుల కాలం పాటు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఉచితమే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుగా వచ్చి పాస్ తీసుకొని ఈ ప్రోగ్రామ్ ని చూడొచ్చు. ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో ఉన్నటువంటి మూఢ నమ్మకాలని మూఢ విశ్వాసాలని పారదోలడం కోసం ఓ ప్రయత్నంలో భాగంగా జన విజ్ఞాన వేదిక ప్రజానాటి మళ్ళీ సహకారంతో ఈ ప్రోగ్రామ్ మేము ఏర్పాటు చేయడం జరిగింది. అది మీరందరూ సద్వినియోగపరుచుకొని ఆ ప్రోగ్రామ్ చూసి ఆలోచనలతో మోసం చేస్తూ ఉన్నారు. దానికి భిన్నంగా ఇదంతా సైన్సే, దీనిలో ప్రత్యేకమైనటువంటి విషయం ఏమీ లేదు. కాబట్టి మ్యాజిక్ అంటే హస్తలాగం చాలా నేర్పరితనంగా లేనటువంటిది ఉన్నట్లుగా చూపించడం, ఉన్నది లేనట్లుగా చూపించడమే ఈ హస్తలాగం యొక్క గొప్పతనాన్ని గురించి వివరించి చెప్పేదే తప్ప వేరేం కాదని తెలియజెప్పడం కోసం ఈరోజు అంటే రేపు 23వ తారీఖు భారతదేశ వ్యాప్తంగా ప్రఖ్యాతి చెందినటువంటి పీసీ సర్కార్ ఆయన ప్రపంచవ్యాప్తంగానే ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కళామేళాలో ప్రదర్శించిన నృత్యాలు పాట కచేరి అలరించింది. ఈ కార్యక్రమంలో అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, పి రాజ్యలక్ష్మి, కుర్ర ప్రసాద్ బాబు, జి ఓబుల్ రెడ్డి, చిట్ట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్ వెంకటేశ్వర్లు నిర్వహించారు. కాలేజీలో ఇక్కడ చదువుకునే రోజు నుండి కూడా నాటకాలే ప్రధానం, నాటకాలే ప్రధానం అనేటువంటి నాటకాలు పిచ్చి అంటారు మామూలు జనం, నాటకాలు పిచ్చి అంటారు. ఆ పద్ధతుల్లో ఆయన నాటక రంగంలో కృషి చేసినటువంటి వ్యక్తి. నేను పిచ్చి పిచ్చి అని ఏదో వాడుక భాషను అన్నప్పటికీ అది ఒక తపన, కళాకారుడికి ఒక తపన. తనకున్నటువంటి అభినయం కానివ్వండి, నాట్యం కానివ్వండి, ఒక నృత్యం చేసేటువంటి వాళ్ళు, పాడేవాళ్ళు పాట కానివ్వండి, అలాంటివి సంతృప్తికరంగా నేర్చుకుని ప్రజలకు వినిపించి వాళ్ళ చేత హర్షధ్వానాలు పొందటం అనేది జీవితానికి తృప్తి, ఆత్మకు సంతృప్తినిచ్చేటువంటి కళాకారుడు యొక్క తపన అది. మరి అలాంటి పద్ధతుల్లో ఆయన దాదాపు 20 సంవత్సరాల నుంచి ఈ కళారంగంలో పనిచేస్తున్నటువంటి వాడు. మరి మనందరం కూడా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేవారు ఆన్లైన్ విధానం ద్వారా అడ్మిషన్లు పొందవచ్చునని నాగార్జున యూనివర్సిటీ ఉపకులపతి విఎన్ఆర్ఆవ్ అన్నారు. Lot of literature related to the economics, and since I learned that economics. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. రెండవ విడత పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ హరి జవహర్ లాల్ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు. జిల్లా అభివృద్ధి కోసం ప్రజా పోరాటాలకు సిద్ధం, ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి వెల్లడి. ఈ నెల 23న జిల్లాలో చంద్రన్న సంక్షేమ పాలనను ప్రారంభించనున్న మంత్రి రావెల కిషోర్ వివరాలు వెల్లడించిన ఇన్ఛార్జి కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్. సత్యా న్యూస్లో నేటి మాట. పువ్వు ఎంత అందంగా ఉన్నా పరిమళం లేకపోతే ఎలాగో, క్రియాశూన్యమైన మాటలు ఎంత సొంపుగా ఉన్నా నిష్ప్రయోజనమే. సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.